నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంత బలంగా ఉంటాయి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ వస్తాయి. ఇతరులతో పదే పదే పోల్చుకోవడం అంటే అసూయను, అహంకారాన్ని ఆహ్వానించడమే. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దానిని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దానిని పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దీన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు. మనిషికి తన కోపం చేసినంత నష్టం మరే ఇతర శత్రువు చేయలేడు. తన సహనం చేసినంత లాభం ఏ ఇతర స్నేహితులు కూడా చేయలేరు. జీవితం ఎప్పుడూ నువ్వు ఎదురుచూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురుచూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే సాధ్యం. రాయికి ఎంత సానబెట్టినా వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే ఆ వజ్రాన్ని దాయగలం. ఇక్కడ దేని విలువ దానిదే. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోలేని వాళ్ళు కొందరుంటారు. వాళ్లకు మన ప్రేమ కనబడదు, మన బాధ కనబడదు. మనం అన్న చిన్న చిన్న మాటల్లోని కోపమే కనిపిస్తుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు.